ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం అపారమైన పశు సంపదక అనుభవం. మన రాష్ట్రంలో 112 లక్షల పశుజాతి, 135 లక్షల గొర్రెలు మరియు మేకలు 1వ స్థానంలో మరియు 800 లక్షల కోళ్ల సంఖ్యలో మరియు 805 లక్షల కోళ్ళ సంఖ్యలో 3వ స్థానంలో ఉన్నాయి. రమారమి 62.54 లక్షల కుటుంబాలు అంటే 49.38% పశు సంవర్ధక రంగంలోనే నిమగ్నమైన జీవనోపాధి పొందుతున్నారనే విషయాన్ని తెలియజేస్తున్నాం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఉత్పాదక వృద్ధి చేయుటకు సంపూర్ణమైన విలువ జోడింపు, మౌలిక సదుపాయాలు, పశు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించకు మరియు పశు కోసం వనరులకు అందుబాటులోనికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు గాను పశు సంవర్ధక శాఖ బడ్జెట్ అంచనాలను 1,240.93 కోట్లుగా రూపొందించి అందులో 163.05 కోట్లు మూలధన వ్యయంగాను 1,077.88 కోట్లు రెవెన్యూ వ్యయంగాను ప్రతిపాదించడం జరిగింది. అలాగే 992.76 కోట్లు రాష్ట్ర అభివృద్ధి పథకాల పద్ధతి కింద, 50 కోట్లు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద పథకం కింద, 85.12 కోట్లు కేంద్ర ప్రభుత్వ సహాయ ప్రణాళిక పద్ధతిలో రాష్ట్ర బాట కింద, మొత్తం 1,077.88 కోట్లు పశు సంవర్ధక రంగ అభివృద్ధికి కోసం 2019-20 సంవత్సరంలో కేటాయింపులు చేయడం జరిగింది. నూతన ప్రభుత్వ విధానమైన నవరత్నాలు అమలులో భాగంగా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమ అభివృద్ధి చేయడానికి, పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సహకార రంగంలో సమైక్యకు అనుసంధానమైన పాల సేకరణ కేంద్రాలను బలోపేతం చేసి వాటి పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంస్థలో ఇందుకు నిమిత్తం 100 కోట్లు ప్రతిపాదించడం విషయం తెలియజేస్తున్నాం. సహకార రంగంలోని డైరీలకు పాలు పోసే రైతుకు వచ్చే ఏడాది నుంచి లీటర్ ఒక్కింటికి నాలుగు రూపాయల చొప్పున బోనస్ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుందనే విషయం తెలియజేస్తున్నాం. గొర్రెల పెంపకదారుల శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, గొర్రెల ప్రమాదవశత్తు లేదా వ్యాధుల బారి నుండి మరణించినట్లయితే వారికి అండగా ఉండాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం జీవాల నష్టపరిహారణ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా ఒక్కొక్క జీవానికి 6,000 చొప్పున కుటుంబానికి చెల్లించే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అంటే ఏ గురైన ఇన్సూరెన్స్ స్కీమ్ని కొత్తగా ప్రవేశపెడుతుంది జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల కానీ ఏ ఒక్క గురైన చనిపోతే దానికి 6,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క కుటుంబానికి చెల్లించాలని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అంతేకాకుండా పాడి పశువులు మరణించినట్లయితే ఆర్థికంగా నష్టపోకుండా నష్టపరిహారం చెల్లించేందుకు పశువుల బీమా అధిక ప్రాధాన్యతనిస్తూ పశు నష్టపరిహారం కింద 30,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. అదే కానీ పశువు కానీ చనిపోతే దానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఇన్సూరెన్స్ ఒక పథకాన్ని కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం విషయం తెలియజేస్తున్నాం. దీనికోసం 50 కోట్లు కూడా బడ్జెట్లో కేటాయింపు జరిగిన విషయం కూడా తమ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న రోజువారీ పాల ఉత్పాదక శక్తి ఆవుల్లో 7.63 కిలోల నుండి 8 కిలోలు, గేదెల్లో 7.3 కిలోల నుండి 7.5 కిలోలు పెంచడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి గాను ప్రతి గ్రామానికి పశుగ్రాస లభ్యత విషయంలో సమృద్ధి సాధించే దిశగా చర్యలు చేపట్టడమే కాకుండా గ్రామాల్లో తక్షణ పశుగ్రాస అవసరాల పోను మిగిలిన పశుగ్రాసాన్ని సైలేజీ బేల రూపంలో మార్చి పశుగ్రాస కొత్త ఉన్న గ్రామాలకు ఏడాది పొడవున పశుగ్రాస అందుబాటులో తెచ్చి పశుగ్రాస కొరత లేకుండా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది పశుగ్రాసం మరియు పశుదానాల పథకం అమలు కోసం 100 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. షెడ్యూల్డ్ కులాలు మరియు గిరిజన తెగల ఉప ప్రణాళిక పద్ధతి కింద 34 కోట్లు, ఎస్సీ కాంపోనెంట్ కింద 23.5 కోట్లు మరియు ఎస్సీ కాంపోనెంట్ కింద 10.43 అంటే 34 కోట్ల దాకా బ్రేకప్ అధ్యక్ష. ఇది సమగ్ర పశు యజమాన్య పద్ధతులైన పోషణ, పునరుత్పత్తి, గొర్రెలు మేకల అభివృద్ధి మరియు గ్రామీణ పల్లెటి కోళ్ళ పెంపకం అమలు కోసం వినియోగించడానికి ప్రతిపాదితమైంది. మన రాష్ట్రంలో 2 సూపర్ స్పెషాలిటీ పశు వైద్యశాలలు, 12 బహువిధ పశు వైద్యశాలలు, 323 ఏరియా వెటర్నరీ వైద్యశాలలు, 1,576 పశు వైద్య చికిత్సా కేంద్రాలు, 1,219 గ్రామీణ పశు వైద్య
సేవల్లో 2386 నిష్ణాతులైన పశు వైద్యులు మరియు 3015 మంది పారా వెటరీ సిబ్బంది సమర్థవంతమైన పశు సేవలు అందించడం జరుగుతుంది. కావున పశు ఆరోగ్య సంరక్షణ కోసం అవసరమైన మందులు సరఫరా కొరకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి 73.35 కోట్లు కేటాయించడం జరిగింది. నాణ్యమైన పశు ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. పశు వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు బలోపేతం చేసి ప్రాణాంతకమైన వ్యాధులను పూర్తిగా నిర్మూలించడం ద్వారా వ్యాధి రహిత ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుని ఆ ప్రాంతాల్లో పశు ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సహించినట్లయితే అధిక గిట్టుబాటు ధర లభించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మన రాష్ట్రం గాలికుంట వ్యాధి రహిత రాష్ట్రంగా ప్రకటించడం జరిగింది. ఈ ఇతర ప్రాణాంతక వ్యాధులను అరికట్టడానికి టీకాలు వేయ కార్యక్రమం నిర్వహణ కోసం 2019-20 ఆర్థిక సంవత్సరానికి 25 కోట్లు కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో ఇన్విటో ఫెర్టిలైజేషన్ ద్వారా జాతీయ పశు జాతులను పరిరక్షించడానికి మరియు మేలుజాతి పశు సంపత్తి వేగవంతం అభివృద్ధి చేయడానికి జీకే ట్రస్ట్తో కలిసి 3 కోట్లు అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కోళ్ళ పరిశ్రమకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ 2019-20 సంవత్సరంలో 50 కోట్ల అంచనాతో వ్యయంతో పౌల్ట్రీ రైతులకు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలకు వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది. పౌల్ట్రీలు పెట్టుకుని వారు కానీ బ్యాంకులు రుణాలు తీసుకుంటే వారికి 50 కోట్ల రూపాయలని వాళ్ళకి అవసరమని కేటాయించడం జరిగిందని అధ్యక్ష తెలియజేస్తున్నాం. 2019-20 సంవత్సరంలో పశుసంవర్ధక శాఖ అభివృద్ధి కొరకు రెవెన్యూ 1000 ప్రతి కింద 1077.88 కోట్లు, క్యాపిటల్ 1000 ప్రతి కింద 123.06 కోట్లు ప్రతిపాదించడం 0.6 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ఈ విధమైన చర్యలు చేపట్టడం వల్ల ఈ రంగంపై ఆధారపడిన ప్రతి కుటుంబానికి పశుపోషణ ద్వారా ఆదాయం సమకూర్చే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని గౌరవ సభ తెలియజేయడం సంతోషంగా భావిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశు ధనాభివృద్ధి, పాల సాంకేతిక రంగ అభివృద్ధి మరియు మత్స్య సంపద పెరుగుదల ద్వారా రైతులకు అభ్యున్నతి కొరకు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2005 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి గవర్నరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిచే ప్రారంభించబడింది. గరివిడి విజయనగరం జిల్లా ఎందు నెలకొబడిన ఈ పశు వైద్య కళాశాల మౌలిక సదుపాయాల కొరకు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు గ్రామీణ మౌలిక అభివృద్ధి బ్యాంకు ద్వారా 81.72 కోట్లతో భవనాలు నిర్మాణం పురోగతిలో ఉంది. ప్రభుత్వం బనవాసి పశుసంవర్ధక పాల్టింగ్ బోధన మరియు బోధన సిబ్బంది మంజూరు చేయడమైంది. 6.2 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పురోగతిలో ఉంది. విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ మరియు తిరుపతి మరియు భారతీయ పశు వైద్య పరిశోధన సంస్థ ఐజనగర్తో బోధన మరియు పరిశోధన అంశాలపై ఎంఓయూ కూడా కుదుర్చుకుని తెలియజేస్తున్నాం. జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి విశ్వవిద్యాలయాన్ని దక్షిణ భారతదేశంలో ఉత్తమ పశు వైద్య విశ్వవిద్యాలయంగా గుర్తించింది. 2019-20 సంవత్సరంలో వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అభివృద్ధి కొరకు రెవెన్యూ 1000 ప్రతి కింద 87 కోట్లు మరియు క్యాపిటల్ 1000 ప్రతి కింద 30 కోట్లు ప్రతిపాదించడమైంది. మత్స్యశాఖ ఆంధ్రప్రదేశ్ మత్స్య పరిశ్రమ మరియు ఆక్వారంగ రాష్ట్రాల్లో ఉన్న సహజ వనరులను వినియోగించుకున్నందుకు తద్వారా గ్రామీణ ఉపాధి కల్పనకు అధిక ప్రోటీన్లు కలిగి ఆహార ఉత్పత్తిని దోహదపడుతుంది. సముద్ర మత్స్య ఎగుమతుల ద్వారా విదేశీ మార్గ ద్రవ్యాన్ని అందించడంలోనూ దోహదపడుతుంది. ఈ రంగం 14.50 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పిస్తుంది. ఈ రంగం అపార సామర్థ్యం కలిగి ఉండటం వలన ముఖ్య కారణం విస్తారమైన మంచినీటి, ఉప్పునీటి వనరులు మరియు సముద్ర జలాలు కలిగి ఉండడమే. 2018-19 సంవత్సరం దేశ సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతి విలువ 47620 కోట్లు కాగా అందులో ఆంధ్రప్రదేశ్ వాటా సుమారు 21500 కోట్లుగా మరియు 45% వాటాగా నమోదైంది. 2018-19 సంవత్సరకు 39.9 లక్షల టన్నులు చేపల ఉత్పత్తి సాధించడమైంది. మా ప్రభుత్వ మత్స్యకారుల సంక్షేమానికి మరియు మత్స్యరంగ సమగ్ర అభివృద్ధి కట్టుబడి ఉంది. కోస్తా మత్స్యకారుల సముద్ర చేపల వేట నిషేధ కాలంలో జీవన బుద్ధి ఇచ్చి మొత్తం ఒక కుటుంబానికి 4000 రూపాయల నుండి 10000కి పెంచడం ద్వారా పెంచడం జరుగుతుంది. ఇంతకుముందు వచ్చి కోస్తా మత్స్యకారులు ఎవరైనా సముద్ర వేటకి వెళ్తే అధ్యక్ష
వాళ్ళు వచ్చి ఆ సముద్రంలో కానీ ఏదో ప్రకృతి వైపరీత్యాలలో కానీ లేకపోతే ఎక్కడైనా వాళ్ళు కావచ్చు కనపడడం కానీ చనిపోయినట్టు నిర్ధారణ అయితే వారికి 4,000 రూపాయలు ఇచ్చింది అధ్యక్ష గత ప్రభుత్వాల్లో. ఇప్పుడు దాన్ని 10,000 రూపాయలకు పెంచడం జరిగింది. దీని ద్వారా 96,662 కుటుంబాలు లబ్ధి చేకూడడం జరుగుతుంది. ఇందుకు గాను 100 కోట్లు ప్రతిపాదించడమైంది. వేటకి నిషేధకాలంలో వేటకి వెళ్ళకుండా వాళ్ళకి 10,000 వెళ్ళిన వారికి 1,000. ఇది వేటకి వెళ్ళకంటే వాళ్ళకి జీవనోపాధి ఉండదు. ఆ కాలంలో జీవనోపాధి ఉండదు కాబట్టి ఆ కాలంలో వచ్చి వాళ్ళు వ్యవసాయం చేసుకునే అవకాశాలు ఉండదు కాబట్టి సముద్ర తీర ప్రాంతాల్లో అక్కడే వాళ్ళు వచ్చి ఉంటారు కాబట్టి వారి కోసమని చెప్పి దీన్ని 4,000 అయితే వాళ్ళ తాలూకు జీవనకి సరిపడే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని 10,000గా ఉంటే వాళ్ళు సరిపోద్ది. పాదయాత్రలో వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ వారు ఇచ్చిన తాలూకు విన్నపాన్ని చూసుకుని 10,000 రూపాయలుగా దాన్ని పెంచడం జరిగింది అధ్యక్ష. దీనికోసం 100 కోట్లు ప్రతిపాదించడమైంది. క్రియాశీలంగా ఉన్న యాంత్రిక మరియు మరపడవలను ఇచ్చు డీజిల్ ఆయిల్ సబ్సిడీ లీటర్కు 6.30 పైసల నుంచి 12.96 పైసలు పెంచుటకు ప్రతిపాదించమైంది. ఇంతకుముందు డీజిల్కి వచ్చి 6.03 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష, దాని సబ్సిడీని దాన్ని 12.96 రూపాయలు పెంచడం జరిగింది. తద్వారా 20,390 పడవలకు పడవకు 96,662 మంది మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. దీనికోసం 100 కోట్లు ప్రతిపాదించడమైంది. ఏదైనా ప్రమాదవశాత్తు మత్స్యకారులు మరణించినట్లయితే వారి కుటుంబానికి నష్టపరిహారం 10 లక్షలకు పెంచడమైంది. ఇంతకుముందు కంటే ఇప్పుడు వచ్చి 10 లక్షల వరకు పెంచడమైంది అధ్యక్ష. దీన్ని ఇప్పుడు ఇస్తున్నా అది అంటే ఎంతగా చెప్పాను కదా, అది ఇందాక చెప్పిన విధంగా ఎవరైనా వేటకెళ్ళి కానీ అక్కడ వచ్చి ఆ మరణించినట్లయితే అకాల మరణం చెందితే ఆ కుటుంబానికి ఆదుకోవడానికి 10 లక్షల రూపాయలని నష్టపరిహారం ఇవ్వాలనేది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అది ఈ మేరకు పంచమైంది అధ్యక్ష. ఆక్వారైతే లబ్ధి చేకూర్చేందుకు విద్యుత్ ఛార్జీలు 1 యూనిట్ని 2 రూపాయల నుంచి 1.50 రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోబడింది. ఆక్వా ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ రైతులు లబ్ధి చేకూర్చడం ఉద్దేశంతో ఇంతకుముందు 2 రూపాయలు అధ్యక్ష యూనిట్కి 2 రూపాయలు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసేది, దాన్ని వచ్చి 50 పైసలు తగ్గించి 1,50 రూపాయలకే యూనిట్ ఇవ్వాలనేది మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలియజేస్తున్నాం అధ్యక్ష. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తగల మత్స్యకారుల అభివృద్ధికి సబ్సిడీని 90% పెంచుతూ షెడ్యూల్ కులం కాంపోనెంట్ కింద 50 కోట్లు మరియు షెడ్యూల్ తగల కాంపోనెంట్ కింద 20 కోట్లతో పథకాలను అమలు ప్రతిపాదించడమైంది. మా ప్రభుత్వం కోస్తా ప్రాంతాల అభివృద్ధికి మత్స్య మౌలిక వసతుల కల్పన కోసం 5 ప్రదేశాల్లో షిప్పింగ్ హార్బర్లను ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మించాలని మరియు ఏక్యూఎఫ్ బిఎంసీలు విశాఖపట్నం ఏక్యూఎఫ్ మరియు బిఎంసీలు విశాఖపట్నం ఏర్పాటు చేయడం ద్వారా ఆక్వా రైతులకు నాణ్యమైన తల్లిదండ్రుల మరియు విత్తన సరఫరాకు దృఢలక్ష్యంతో ఉన్నది. ఈ ఫిషింగ్ హార్బర్లను కొత్తగా జువ్వదిన్నే నెల్లూరు జిల్లా అధ్యక్ష, ఉప్పాడ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష, వాడరేవు ప్రకాశం జిల్లా అధ్యక్ష అని ప్రదేశాలను నిర్మించిన కారణం నిజాంపట్నం గుంటూరు జిల్లాల అధ్యక్ష మరియు మచిలీపట్నం కృష్ణా జిల్లాలో మరి ఈ ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలని హార్బర్ను విస్తరణ కొరకు చర్యలు తీసుకుని మరియు కృష్ణా జిల్లాలో ఉన్న హార్బర్ను విస్తరణ చేయడం కొరకు చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఈ మొత్తం 5 ఫిషింగ్ హార్బర్లు విలువ 1,17,58 కోట్లు 58.49 కోట్లు. వీటిలో జువ్వదిన్నె షిప్పింగ్ హార్బర్ కోసమే 288.80 కోట్లతో నిర్మించి ప్రతిపాదించగా భారత ప్రభుత్వం ఇందుకు గాను 50% ఆర్థిక సాయం చేతుకు సూత్రప్రాయంగా అంగీకరించింది అధ్యక్ష. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50%, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 50%తో 288 కోట్లతో జువ్వదిన్నెలో ఈ ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. మిగిలిన 4 హార్బర్ల ప్రతిపాదనకు జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ఎన్ఎఫ్డిపితో ఆమోదించబడిన భారత ప్రభుత్వం వారికి ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఎఫ్ఐడి కింద ఆర్థిక సాయం కొరకు సిఫార్సు చేయబడిందంట అధ్యక్ష. షిప్పింగ్ హార్బర్లు, షిప్పింగ్ ల్యాండింగ్ సెంటర్ కొరకు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కొరకు నిర్మాణం కొరకు 100 కోట్లు ప్రతిపాదించడమైంది అధ్యక్ష. ఫిషింగ్ హార్బర్లు అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కోసం వచ్చి 100 కోట్లని కేటాయించారు అధ్యక్ష. ఇవే కాక కాలుష్య నివారణకు కాలువలు, డ్రైన్లు పుడికి తీయటకు, లోతైన సముద్ర జలాల్లో చేపల వేటను ప్రోత్సహించకు, సముద్ర జలాల్లో పంజరము
పంజరముల ఏర్పాటు ద్వారా చేపల పెంపకము, సముద్ర కలుపు మొక్కల పెంపకము, రిజర్వాయర్లో పంజరముల ఏర్పాటు ద్వారా చేపల పెంపకం మొదలైన కార్యక్రమాలకు ప్రాధాన్యత అంశాలను గుర్తించి తద్వారా మత్స్య ఉత్పత్తి మరియు ఉత్పాదకను పెంపొందించాలని చర్యలు తీసుకున్నాం. అధ్యక్ష, 2019-20 సంవత్సరంలో మత్స్యశాఖ అభివృద్ధి కొరకు రెవెన్యూ వ్యయం కింద 409.6 కోట్లు, క్యాపిటల్ వ్యయం పెద్ద కింద 144.24 కోట్లు ప్రతిపాదన జరిగింది. అధ్యక్ష,